మత్తయి సువార్త, ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. ఆరు 16 ఒక్కసారి చూడండి. మీరు ఉపవాసము చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసి కొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చదువుకున్న ఈ వచనం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కొన్ని ఆచారాలు కర్మకాండలు దేవుడు ఏర్పాటు చేశాడు. బాగా వినండి, సీరియస్ మ్యాటర్, భక్తి సాధన చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా. పాత నిబంధనలో కొన్ని ఆచారాలు వ్యవహారాలు పెట్టాడు, కొన్ని నియమాలు పెట్టాడు, నిష్టలు పెట్టాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసునందు ఉన్న వారికి పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వబడింది, స్వేచ్ఛ ఇవ్వబడింది. వాళ్ళు దేవుణ్ణి సేవించే విషయంలో ఆత్మతోనూ సత్యముతోనూ సేవించినట్లు ఇక భౌతికమైన ఆచారాలకు విలువ లేకుండా చేసి పడేశాడు. ఇదే కట్టాలి, ఇదే తినాలి, ఇదే త్రాగాలి, ఇలానే ఈ ప్రదేశంలోనే మొక్కాలి, అలాగే ఈ పండుగ చేయాలి, ఈ డేలోనే చేయాలి, ఈ టైంలోనే చేయాలి అనేటువంటి రూల్స్ ఏమి లేకుండా పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చాడు. పాత నిబంధనలో ఇస్రాయేలుకి లేవీయులకి, ప్రాముఖ్యంగా యాజక వర్గానికి కొన్ని అధికమైన రూల్స్ ఇచ్చాడు. శవమును ముట్టకూడదన్నాడు, కడగానున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నాడు, అలాగే బిడ్డను కన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నాడు, జబ్బు వచ్చినప్పుడు ఇలా ఉండాలన్నాడు. పాత నిబంధనలో కుష్ఠరోగం వస్తే వాడిని వెలపడబెట్టండి అన్నాడు. నూతన నిబంధనలో ఆయనే పోయి కుష్ఠరోగిని ముట్టాడు, స్వస్థపరిచాడు. పాత నిబంధనలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, బరువులు మోయకూడదు, నిర్ణీత దూరము కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు అని ఆయనే చెప్పాడు. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 5లో బేతెస్దా కోనేటి దగ్గర ఆయనే దగ్గరుండి బరువు ఎత్తిచ్చాడు, మొయ్యరా అన్నాడు. విశ్రాంతి దినం, విశ్రాంతి దినమున బరువు మోపిస్తున్నావు, ఎట్లా ఇది కరెక్ట్ అంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు. స్తోత్రం. పాత నిబంధనలో ఏ రూల్స్ ఆయన ఇచ్చాడో క్రొత్త నిబంధనలో ఆయనే. మత్తయి సువార్త 8లోనేమో కుష్ఠరోగిని ముట్టాడు, యోహాను సువార్త 5లోనేమో బరువు మోయించాడు. అలాగే నూతన నిబంధనలో పాత నిబంధన ఆచారాది వ్యవహారాదులు చాలా వరకు నియంత్రించబడ్డాయి, కట్టడి చేయబడ్డాయి. సున్నతి ఆచారాలు, సున్నతి సంస్కారాలు లక్ష్య పెట్టబడలేదు క్రొత్త నిబంధనలో. నా రక్తము వలన క్రొత్త నిబంధన అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. స్తోత్రం. అయితే క్రొత్త నిబంధనలో మనకి పర్టికులర్గా ఆచారాలు నియమాలు ఏమీ లేవు. మారు మనసు పొందుట, బాప్తిస్మం పొందుట, మనకు పథ్యం అంటూ ఏదన్నా ఉందంటే పాపమే. క్రొత్త నిబంధనలో మనకి పథ్యం ఏదన్నా ఉందంటే పాపమే. పథ్యం అంటే మీకు తెలుసా? రోగం వచ్చినప్పుడు ఉంచుతారే, ఈ ఎండాకాలం బాడీ మీద చిన్న చిన్న వస్తాయి, తడపరంటారు కదా, వచ్చినప్పుడు సప్పిడి అన్నం పెడతారు. అలా కొన్ని ఏమంటారు వాటిని, పత్యాలు. పసికెర్లు అయినప్పుడు కూడా, పసికెర్లు అయినప్పుడు కూడా పత్యాలు పెడతారు, అవి తినకూడదు, ఇది తినకూడదు అని. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు పత్యం ఏదన్నా ఉందంటే పాపమే మన పత్యం, దాన్ని మాత్రం మనం జరిగించకూడదు. ధరించే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, త్రాగే విషయంలో కానీ దేవుడు అభ్యంతరపడేవేవీ జరగకుండా జాగ్రత్త పడు. ఏ తినాలో, ఏ తినకూడదు, ఏ తాగాలో, ఏ తాగకూడదు చెప్పేశాడు, అది కూడా లేఖనంలో. ఇకపోతే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడటానికి కొన్ని హెచ్చరికలు గ్రంథంలో ఇచ్చాడు. స్పిరిచువల్ లైఫ్ తేజోవంతంగా ఉండటానికి కొన్ని విషయాలు మీరు ఇవి మీకు ఉపయోగపడతాయి చూసుకోండి అని కొన్ని సంగతులు చెప్పాడు. వాటిల్లో ఉపవాస ప్రార్థన ఒకటి. మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడా?
ఒకవేళ మీరు చేయాలనుకుంటే అన్నాడా? పెద్దగా చెప్పాలి అందరూ. మళ్ళీ చెప్పండి, ఒకవేళ మీరు ఉపవాసం చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే ఇలా చేయండి అన్నాడా? లేకపోతే మీరు ఉపవాసము చేయనప్పుడు అనేశాడా? అంటే అర్థమేంటో తెలుసా? నా బిడ్డలైన మీరు నన్ను అనుసరించి, నా శిష్యులను అనుసరించి తప్పకుండా మీరు ఉపవాస ప్రార్థనను అనుసరిస్తారు. అనుసరించండి అని చెప్పడం కాదు, అనుసరిస్తారు. ఈ ఒక్కచోటే కాదు, ఇంకో చోట కూడా కిందనే ప్రభు నేర్పిన ప్రార్థన మనం గమనిస్తే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం నీవు మా రుణములను క్షమించుము అనిపించాడు. మేము క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించు. నాకు డౌట్, ఏసయ్యా క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించంటే కొంతమందిని మేము క్షమించమే, అప్పుడు ఆ ప్రకారం మమ్మల్ని కూడా క్షమించవా? అందుకని నేను కొంచెం అదనంగా కలుపుకున్నా, క్షమించే బుద్ధిని మాకు ప్రసాదించి మా అపరాధాలు నీవు కూడా క్షమించయ్యా అని. కానీ వాస్తవంగా ఇతరుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరు క్షమించండి అనిపించాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డలైన మీరు ఖచ్చితంగా క్షమిస్తారు, క్షమాగుణం కలిగి ఉంటారు. అలా ఉంటేనే నా పిల్లలు. స్తోత్రం. అలా ఉంటేనే నా బిడ్డలు మీరు, అలా ఉంటేనే నా శిష్యులు మీరు. క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు నన్ను వెంబడించు వాడివి కావు. నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పట్ల ఎవరన్నా తప్పు చేస్తే అస్సలు క్షమించరు. పైగా ఎవరన్నా ఒకళ్ళు తప్పుచ్చుకొని కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం క్షమించండి అన్నారు అనుకో, ఏమి క్షమించేది? నీకు తెలుసా? నాకు ఆ ఒక్కటి విషయం మాత్రం చెప్పొద్దు, నాకు అది మాత్రం చెయ్యను నేను అనేస్తారు. ఏదో ఒక పొరపాటు వాళ్ళ ఎడల జరిగిస్తే వాళ్ళని ససేమిరా క్షమించరు. కానీ దేవుని ముందుకు పోయి రోజు అడుక్కుంటూనే ఉంటాడు, రోజు అడుక్కుంటూనే ఉంటుంది. ఏమని? అయ్యా నా దోషాలన్నీ క్షమించయ్యా, నా పాపాలన్నీ మన్నించయ్యాని రోజు అడుక్కుంటూనే ఉంటాడు. దేవుడు అంటాడు, నీ అన్నీ క్షమిస్తా కానీ మరి నువ్వు క్షమించావా అని అడుగుతాడు. నువ్వు క్షమించావా? ఎవడి పట్ల నువ్వు ద్వేషం లేకుండా, పగ లేకుండా, వ్యతిరేకత లేకుండా, క్షమించలేని స్థితిలో ఉండకుండా నువ్వు ఎలాగైతే అందరినీ క్షమించి అందరినీ ప్రేమించి ఫ్రీగా ఉంటావో, నేను కూడా నీ విషయంలో అలా క్లియర్గా ఉంటా. ఎవరి మీదనన్నా పెట్టుకున్నావా? నీ లిస్ట్ ఉంటుంది ఇక్కడ అంటాడు ఆయన. స్తోత్రం. చెప్పు. అంటే అన్నయ్య, ఇప్పుడు మనం క్షమించడానికి మనం వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు మొహం తిప్పుకొని పోతున్నారు, మరి ఏం చేద్దాం? అప్పుడు నీకు సంబంధం లేదు. అర్థమైందా? మనం క్షమించాము అని పోయి కలుపు పలకరిద్దామని పోయినా వాళ్ళు మొహం తిప్పుకొని పోతున్నారు. ఇక్కడ దేవుడు నీకు మార్కులు వేస్తాడు. నీ వంతు నువ్వు ముందుకు అడుగేసావు కాబట్టి నీ లిస్టు కొట్టేయబడింది. వాడు మొహం చాటేసి వెళ్ళిపోతే నీకు సంబంధం లేదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అవతల వాడు క్షమించబడాలి నీ చేత, మంచిదే. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, చాలామంది దీన్ని గుర్తించరు. వాడు క్షమించమని అడగాల, అడిగిన వాడిని నువ్వు తప్పకుండా క్షమించాల. వాడు అడగకపోయినా, ఇదిగో నీ క్షమించేసేలే అనకూడదు. కొంతమంది క్షమించవచ్చుగా, ఏదో అయింది ఏదో అయిపోయింది క్షమించవచ్చుగా అంటారు. ఎవరన్నా నా ఎడల తప్పిదం చేస్తే నా దగ్గరకు వచ్చి కొంతమంది, పోనీ అన్న క్షమించేసే అన్న క్షమించవచ్చుగా అన్నప్పటికి నేను లేచి నిలబడతా. ఏదన్నా అంటారు, పోతా పోయి ఆ మనిషి వెంటబడి క్షమించే క్షమించే అని వెంటబడతా. అదేందన్నా, ఒరే పిచ్చోడా, నేను క్షమించాలంటే ఆ మనిషి వచ్చి అడగాలి కదరా, నన్ను అడగాలిగా. నేను కూడా దేవుని దగ్గర పోయి అడుక్కుంటున్నానరా క్షమించమని. నేను అడగకుండా నేను బలాదూరు తిరుగుతామంటే క్షమించేసా క్షమించేశాను దేవుడు నా వెంట పడతాడా? నేను దేవుని ముందుకు వెళ్ళి క్షమాపణ కోరినట్లుగానే నా ఎడల అపరాధం చేసిన వాడు కూడా క్షమాపణ అడగాల. నేను ఎవడి అపరాధం చేస్తే క్షమించమని నేను అడగాల, అప్పుడు క్షమించవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కొంతమందికి అజ్ఞానం వలన అడగలేరు, వినండి, ఇది కూడా వినండి,
ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ పట్టుకొని నన్ను అడగలేదు కాబట్టి నేను క్షమించను, నన్ను అడగలేదు కాబట్టి నేను క్షమించదని మళ్ళీ మీరు ఆ టైపు దరువేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు దానికి కూడా అడ్డొస్తున్నా. కొంతమందికి అంత మెచ్యూరిటీ ఉండదు, అడగలేరు, అడగాలని తెలియదు. కానీ దీనంగా మనకి వెళ్ళి చూస్తారు, పోనీలే అనుకోవాలి, నువ్వు పోనీలే బా అనుకోవాలి. కొంతమందికి అడగాలన్న సంగతి కూడా తెలియదు. కొంతమందికి అడగడానికి మొహం చెల్లక రారు. అలాంటి వాళ్ళు కూడా క్షమించాల్సిందే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత పొరపాటు చేసావు కదా సదరు వ్యక్తి విషయంలో, నువ్వు వెళ్ళి క్షమాపణ అడగొచ్చు కంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ మొహం పెట్టుకుని అడిగేది, నేను చిన్న పని చేశానా, నేను చిన్న పని చేశానా, గొప్ప అవమానం తెచ్చాను, చాలా ఇబ్బంది పెట్టాను, ఏమడిగేది, ఆ మనిషి ముందుకు వెళ్ళాలంటేనే నాకు సిగ్గేస్తున్నా, మొహం చెల్లట్లా, నా మొహం ఏమని చూపించేది అని కూడా కొంతమంది దూరంగా ఉంటారు నిన్ను అడగరు వచ్చి. అలాంటి హృదయాలు కూడా ఎరిగి నువ్వు క్షమించేసేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్ని విధాలా చెప్పా, నేను చెప్పిన మాటలు మొత్తం తీసుకుని రన్నింగ్లో పెట్టాలా, వాడు అడగకపోతే నువ్వు క్షమించొద్దు అన్న పాయింట్ మాత్రమే తీసుకున్నావంటే ఏమైంది, మొహం బాగలు కొడతాడు ఏసయ్య. ఎవరు? నేను కాదు, ఆయన. క్లారిటీ ఉంది కదా. అలాగే మీరు ప్రార్థించున్నప్పుడు, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మీరు మా అపరాధములను క్షమించండి అన్నాడు. ప్రకారం ఏంటి ప్రభా? ఎవడన్నా మిస్ అయితే మిస్ అవ్వకూడదు బేట. మేము క్షమించిన ప్రకారం అంటున్నా, అప్పుడప్పుడు మేము కొంతమందిని మరి పగ పెట్టుకుంటాం, పెట్టుకోకూడదు బేట. పెట్టుకుంటే నీది కూడా రికార్డు ఉంటుంది బేట, నీకు కూడా ఉంటుంది బేట. ఆ మాట అన్నీ పక్కన పెట్టి రెండుసార్లు ఇచ్చాడు ఆ మాట, పరలోక ప్రార్థన చెప్పి మళ్ళీ క్లారిటీ ఇస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని ఉంటుంది చూడండి. అదొక్కటే 2 టైమ్స్ ఎత్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించుము, ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఆ కింద వచ్చిన చదవండి తర్వాత. అదిగో ఆ పై లిస్టు మొత్తంలో ఈ క్షమాపణ అన్న పాయింట్ని మళ్ళా రెక్టిఫై చేశాడు ఆయన. రెండవ మారు ఎత్తాడు. అలాగే క్షమిస్తారు అంతే, క్షమిస్తేనే నా బిడ్డలు నా శిష్యులు, క్షమించకపోతే నా పాత్రులు కారు. అలాగే ఉపవాసం ఒకవేళ చేస్తే అలా మీరు ఖచ్చితంగా చేస్తారు, మీరు చేసేటప్పుడు ఇలా చేయండి అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయనను వెంబడించేటువంటి పిల్లలంగా మనం తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనను కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి కూడా సూపర్గా ఉపయోగపడిద్ది. కాబట్టి వాడు కొన్ని బోధలు తీసుకొస్తాడన్నమాట. ఆ బోధలు ఎలా ఉంటాయంటే, అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు, ఉపవాస ప్రార్థన అవసరమా, దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏది, యెషయా గ్రంథంలో చెబుతాడు బంధింపబడిన వారి కట్లను విడిపించుట నాకు ఇష్టమైన ఉపవాసం కాదా, దీనిలో ఆదుకోవటం నాకు ఇష్టమైన ఉపవాసం కాదా అంటాడు యెషయా గ్రంథంలో. ఆ వచనాలను చూపించి దేవుడు చేయమన్న ఉపవాసం అది, కానీ తిండి మానుకొని ఓ అనమని కాదు అనేసి ఉపవాస ప్రార్థన అక్కర లేదు అనే ఒక విషతుల్య బోధన తీసుకొచ్చి లైన్లో పెట్టారు. ఉపవాస ప్రార్థన అంటేనే వాళ్ళకి హాస్యం, పెద్ద కామెడీ, వెటకారం, హేళన, ఎగతాళి. ఎందుకని? వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళు ఉండరు, తిండి మానుకొని ఉండలేరు. అందుకని వాళ్ళకు బోధ పుట్టించారు సాతాను ప్రేరణలో, ఉపవాస ప్రార్థన అక్కర్లేదు అని. ఉపవాస ప్రార్థన అక్కర్లేదని బోధించేవాడు ఎవడైనా సరే వాడు సైతాను ప్రేరణతోనే బోధిస్తున్నాడు, డౌట్ లేదు, 100% చెబుతున్నా. ఈ మాటతో ఎవడైనా నాతో యుద్ధానికి దిగితే ఆల్రెడీ 10 కత్తులు రెడీగా ఉంటాయి, 10 బాణాలు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవరు ఉన్నా వాళ్ళకి తీర్చుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ఓ గుణగుణలాడిపోవటం లేదా గందరగోళం అయిపోవటం లే. ఒకటికి వడ్డీతో సహా తిరిగి ఇస్తాం, ఒకటి ఇస్తే పుచ్చుకొని వడ్డీతో సహా ఇస్తాం. ఆల్రెడీ గతంలో చెప్పాను, ఇచ్చున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఒక్కటి వాస్తవం లేదు. దుర్మార్గంగా ప్రచారం చేశారు. నేను ఆన్సర్ చేయాలి, నా బిడ్డలు ఆన్సర్ చేశారు. ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకో, షాలేమన్న ఈడి పేరు ఎత్తాడంటే ఈడెంత తోపు అని వాడిని ఎదుగుతారు. మళ్ళా తోపు అంటే చింత తోపు లాంటి చెట్ల తోపులు ఉంటుంది పల్లెటూళ్ళల్లో, తోపు అంటే మళ్ళీ బూత్ అనుకునేరు. వీడెంత మనగాడును వాడిని చూసే అవకాశం ఉంది. అందుకే వీడు వెధవాయి అనుకున్నోడి పేరు నేను ఎత్తను. స్తోత్రం. అదే వాడికి పెద్ద హింస. అది ఇన్నిసార్లు మేము ఇన్ని రకాలుగా మాట్లాడితే టచ్ కూడా చేయడైందని. స్తోత్రం. నేను కాదు, నా బిడ్డలు చేస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి కూడా, ఉపవాస ప్రార్థన అక్కరలేదని బోధించే బోధ ఎవడు చేసినా అది సైతాను బోధ, అది దురాత్మ బోధ. ఆ బోధను పొర్రపాటును కూడా నమ్మొద్దు. తండ్రి సన్నిధి ఫ్యామిలీ మొత్తానికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు ఎవడైనా, ఉపవాస ప్రార్థన మనకు ఆయువు పట్టు లాంటిది. అది చాలా ప్రాముఖ్యమైంది, విలువైంది, మనకు ఖచ్చితంగా భక్తి సాధనకు అవసరమైంది. దీనికి భిన్నంగా ఎవడు ఏది బోధించినా లక్ష్య పెట్టొద్దు. చెప్పండి అందరూ, ఉపవాస ప్రార్థన అవసరమా అనవసరమా? ఉపవాస ప్రార్థన అక్కరలేదని బోధించే బోధ ఏ బోధ? పక్క. ఇక వాడు ఎన్ని వచనాలన్నా చూపించని, యేసు ప్రభు చేసిన దాదాపు 40 నెలల పరిచర్యకు 40 దినాల ఉపవాసం ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరానికి 42 నెలలు, ఇంచుమించు 42 నెలలు. 3.5 సంవత్సరం అంటే 30వ సంవత్సరంలో బాప్తీసం పొంది లైన్లోకి వచ్చాడు, వెంటనే ఉపవాసానికి వెళ్ళాడు, 40 డేస్ అరణ్యంలో ఉన్నాడు, తర్వాత వచ్చి పరిచర్య చేశాడు. ఇంచుమించుగా ఆయన పరిచర్య చేసిన నెలలన్నీ కలిపి 40-40 నెలలు వస్తాయి. ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళాడు. తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులకు కనబడింది 40 రోజులు. తెలుసా మీకు, 40 రోజులు తిరిగి లేచిన తర్వాత వాళ్ళకు కనపడ్డది. ఆయన ఆరోహణమే వెళ్ళిన తర్వాత 10 రోజులకు 50వ రోజు, అది పెంతకోస్తు, ఆ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది. యేసు ప్రభు యొక్క 40 నెలల పరిచర్యకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఉపవాసం అక్కర్లేదని బోధిస్తాడు. మీరు ఉపవాస ప్రార్థన ఒకవేళ చేస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అనలా, మీరు చేయునప్పుడు అన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు చేస్తారు. నన్ను అనుసరించేవాళ్ళు, నన్ను వెంబడించేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. చేసినప్పుడు మనుషులకు కనబడవాలని హడావుడి చేయకుండా తండ్రి చూడాలని చేయండి. దుఃఖముఖులై ఉండకండి. మామూలుగా మీరు ఒకవేళ ఎట్లా ఉన్నా ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా కళగా ఉండండి. రహస్యమందు నీ తండ్రి చూసినట్లు ప్రార్థన చేయండి. జనాలకి చూపించుకోవడానికి ట్రై చేయొద్దు అన్నాడు. దాన్ని మళ్ళీ ఈ బోధకులు, ఈ తేడా బోధకులు ఏమంటారు తెలుసా, మరి జనాలకి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్ అని? అంటే ఎచ్చుల కోసం కాదురా సోదిమాలోకం అని నా సమాధానం. ఎక్స్పోజింగ్ కోసం, ఎచ్చుల కోసం కాదు. ఆ పిలుపు అందుకొని ఇంకా ఎవరైనా ఉపవాసానికి రేపడతారని. అంటే మళ్ళీ ఇప్పుడు డౌట్ వచ్చింది ఈ ప్రసంగం వినేటప్పుడు, ఎవరన్నా అన్నారా ఎందుకు వంప తీసి శాలేమన్నని? నన్ను ఎవడ అనలా. అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్పాక ఒకటి పడింది, ఒకటి గదిలిందంటే 10-9 రెట్లు రుణం తీర్చుకుంటాం. అమ్మ, లేకపోతే మామూలుగా మాటినరో, ఒకంత కదిలితే 9 రెట్లు రుణం తీరుస్తాం ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బిడ్డలను అన్ని విధాలా సిద్ధం చేశా, యుద్ధానికి కూడా రెడీ చేశా. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. స్టార్టింగ్లో చూసాం సెన్సిటివ్గా, ఒకటి జోలు ఎందుకులే మనకని. నేను ఒకటి జోలికి పోను,
వస్తే మాత్రం ఇక వాడు మళ్ళీ చరిత్రలో గుర్తుపెట్టుకోవాలా. తండ్రి సన్నిధి అన్న, శాలేమరాజు అన్న, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నేనేం చేయను, దేవుడే చేస్తాడు. ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు. నేను మౌనంగా దేవునికి ప్రార్థన చేసుకుంటాను, చూడు తండ్రి నన్ను ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అని. రేపే వాళ్ళని రేపుతాడు, మాట్లాడించే వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఎవడికి జరగాల్సిన న్యాయం వాడికి జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు ఇట్లా తయారయ్యావు శాలేమన్న, అసలు నువ్వు అసలు ఏంది ఇంత బరి తెగించేవింది అని ఒకవేళ మీకు డౌట్ వచ్చిద్దేమో. అడగండి. అడిగారా? అడిగారా అంటే అడగాలనే ఉన్నారన్నమాట. వద్దా, అడగొద్దా, అట్టే లేదా? థ్యాంక్ యూ. దానికి కూడా ఒక సమాధానం చెబుతా, ఎందుకు ఇట్టు తయారయ్యాననేది. పెద్దోళ్ళు ఒక కథ చెబుతారు, ఒక ఎగ్జాంపుల్. ఒక ఊరు ఉందంట, ఊరు బయట ఓ పొట్ట ఉందంట. పొట్ట, పొట్టలో ఓ పాము ఉంది. ఏముంది? పాము ఉంది. పొట్టలో పామే కదా ఉంటుంది, ఉంది. ఆ ఊరిలో ఎవరైనా సరే అటు పొరపాటున అది ఉండేకెళ్ళి పోయినా వచ్చినా మనుషుల్ని కాటేస్తుందంట అది. కొంతమంది పేషెంట్లు అయిపోతున్నారు, కొంతమంది చావు అంచుకుపోయి వస్తున్నారు. ఇక ఆ ఏరియాకి పోవాలంటే అది ఏ జామును బయటకు వచ్చిద్దో, ఏ జామును తిరిగిద్దో, ఎటు పోయిద్దో, దాని దెబ్బకు హడలెత్తి ఎవడు బోట్ల దానికి వెళ్ళి. స్తోత్రం. బోట్ల ఇక అది ఉన్న ఆ ప్రాంగణం మొత్తం ఎవడు ఎంటర్ అవ్వట్ల. సరే, ఊరోళ్ళంతా కలిసి అక్కడ ఉండే ఒక తపస్వికి చెప్పారంట. తపస్వికి అంటే ఒక జ్ఞానవంతుడైనటువంటి ధ్యాన వ్యక్తికి, ధ్యానం చేసుకునే యోగికి చెప్తే ఆయన రోజు ఆ పాముతో మాట్లాడాడంట. నేను ముందే చెప్పా ఒక ఎగ్జాంపుల్ అని. పాముతో మాట్లాడాడుగో, నువ్వు ఏదో నీ టైంలో నువ్వు అంత తిరిగి తిని నువ్వు వెళ్ళిపోవాలి. ప్రజలు తిరిగేటప్పుడు నువ్వు తిరగటం, వాళ్ళు నేను తొక్కినా లేకపోతే నీ దగ్గరికి వచ్చిందా పోసుకొట్టి కాటేయటం, ఇది క్షేమకరం కాదు. దేవుడు కూడా మెచ్చడు దీన్ని. కొద్దిగా నువ్వు కాటేయటాలు మనుషుల మీద అటాక్ చేయటాలు మానేసే అన్నాడట. మానేసే అన్నాడు, కాటేవాక అన్నాడు. అంటే మనవాళ్ళు అడుగుతుంటారు కదా, శాలేమన్న ఏంది పోరాటం అంటాడు, లేవాలంటాడు, మనం నడుంగట్టాలంటాడు, ఎదిరించాలి, ప్రశ్నించాలంటాడు, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటాడు, అవసరమైతే రోడ్డు అయినా ఎక్కాల్సిందే అంటాడు, ఎవడైనా మాట్లాడిన వాడిని వదిలిపెట్టరు, ఎవరన్నా కదిలిస్తే వాటికి రుణం తీర్చుకుంటారు, అసలు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం మీకు కూడా ఉపయోగపడింది. సరే, ఇక ఆయన చెప్పాడు కదా, పెద్ద ఆయన గౌరవనీయమైన వ్యక్తి చెప్పాడు కదా అని ఇక అది మనుషుల్ని కరవటం మానేసింది. ఇక ఎవరు ఏం చేసినా అది సాధుమూర్తి అయిపోయింది. ఇంకేం మాట్లాడటల్లా, ఇక సాధుమూర్తి అయిపోయింది. అయిపోయేసరికి ఇటు దేశాటనికి పోయాడు చెప్పినవాడు, దేశాటనికి పోయాడు. తిరిగి అదే బాటలో రావాలా, తిరిగి వస్తున్నాడు. లోపల ఉంది పాము. వచ్చి పలకరింపుగా పిలిచాడు, ఏంటి ఎట్లా ఉన్నావు, బాగున్నావా, నేను చెప్పినట్టు నువ్వు సాధువు అయిపోయావా, దాడి చేయటం మానుకున్నావా అని కేకేస్తే అది లోపల నుంచి రావట్లా. ఆగాడు. ఏమైంది, ఎందుకని రావట్లేదు, ఏం జరిగింది నీకు అంటే చాలా ప్రయాసతో కొస ప్రాణంతో బయటకు వచ్చింది. ఒళ్ళంతా తూట్లు 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 అయిపోయి ఉంది. ఎందుకు తెలుసా, అది కాటేయట్లేదు. అక్కడ తిరుగుతున్న ఎవరిని ఏమంటల్లా, ఈ సంగతి జనానికి తెలిసింది. ఇక పెద్దోళ్ళు పిల్లలు అందరూ దానికి రాళ్ళేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంక అది ఏం చేయట్లా, కరవట్లా. ఇక అందరూ దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటం మొదలుపెట్టారు. పిల్లలైతే మరీ ఎక్కువ, ఏది రేదే, అసలు ఏమట్లేదు ఏందే అని పొలాలు తెచ్చి పొడిసి రాళ్ళు తీసుకొని కొట్టి దాన్ని ఒళ్ళంతా తూట్లు 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 చేసి పడేశారు.
చేస్తే ఒళ్ళంతా పచ్చడయ్యి ఇటు తిరిగి వచ్చేటప్పటికి గందరగోళం అయిపోయి ఉంది. ఏంది ఇలాగ అయిపోయావంటే దీనికి కారణం నువ్వే, నువ్వేగా మరి కరవద్దంటివి, దాడి చేయొద్దంటివి. నేను నా పద్ధతి మానుకుంటే నాకు జరిగిన సన్మానం ఇది అంటే, అప్పుడు ఆయన నవ్వి ఒక మాట అన్నాడంట, ఓసే పిచ్చి మొహమా, కరవద్దని నేను అన్నాను కానీ బుస కొట్టొద్దు అన్నానా? అర్థమైందా కాలేదా? దగ్గరికి వచ్చిన వాడిని కరవద్దు అన్నాను కానీ అంటే స్తోత్రం హల్లెలూయా. కాబట్టి కరవం కానీ మా బస మాత్రం కనపడింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం కావాలి. ఓ దడపడతా ఉంటారు, చాలేమన్నా మనకెందుకమ్మా మనకెందుకమ్మా, చిన్నపిల్లలు ఎక్కువ నాకు, వాళ్ళు వాళ్ళతో ఎందుకన్నా వెళ్తే ఎందుకు, అన్నీ మానుకుంటే మరి ఎంత వేస్తారు మరి. దేవునికి మహిమ. ఎవడికి తీర్చాల్సిన రుణం వాడికి తీర్చాలి. అందుకే చెప్తున్నా ఫాస్టింగ్ ప్రేయర్ చాలా 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 అవసరం, ప్రాముఖ్యం. మన భక్తి ఇలాంటి క్రియలు, ఈ ఉపవాస ప్రార్థన అనే క్రియ మన రక్షణకు ఆధారం కాకపోవచ్చు, కానీ రక్షింపబడిన మనం ఆత్మీయంగా భద్రంగా ఉండడానికి మాత్రం సూపర్గా దోహదపడిద్ది, అద్భుతంగా తోడ్పాటు అందించింది. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినండి, ఉపవాస ప్రార్థన ఎందుకంత కీలకమైంది అంటే, యేసు ప్రభువారు తన పరిచర్య ఆరంభంలో శరీరమును అలాగు తీసుకెళ్ళిపోయి 40 రోజులు ఇక తిండి తిప్పలు లేకుండా అలా దాన్ని ఎండగట్టేశాడు, అయిపోయింది. 40 రోజులైన తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, శోధన తిండిని గూర్చిన శోధనే, బోధకుడా యేసు 40 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఎండిపోయావు, బాగా ఆకలి అవుతుంది కదూ, ఇప్పుడు నీకు ఫాస్టింగ్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో నీకు మహిమలు వచ్చేసే శక్తి వచ్చేసింది, ఇంతసేపు మొర్ర పెట్టావు కదా తండ్రి, నువ్వు ఏది అడిగినా చేస్తాడు, కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలు ఎగినట్లు ఆజ్ఞాపించు, రాళ్ళ రొట్టెలు చేసుకొని నీ కడుపు నింపుకో. సో తిండి 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 అనేది మొదటి శోధన. శరీరానికి అవసరం అదే, శోధన కూడా అదే. అయితే యేసుప్రభు అన్నాడు, తిండి దేహానికి అవసరం కానీ ఒక తిండి వలననే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బతుకుతాడు అన్నాడు. హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. చనిపోయిన 4 రోజులైంది సమాధి చేయబడ్డాడు లాజరు, ఫుడ్ లేదు అప్పటికి, 2 రోజుల నుంచి లేదు. యాయిరు కుమార్తె చనిపోయింది, 12 ఏళ్ల బాలిక, చచ్చిపోయిన మనిషిని బతికించి ఫుడ్ పెట్టండి అన్నాడు. తిండి లేకుండా చనిపోయిన లాజర్ను తిరిగి మళ్ళా 4 రోజుల తర్వాత లేపాడు. అప్పటికి జబ్బు పడి 8 రోజులు తిండి మానేశాడో, ఇప్పుడు చచ్చిన వీళ్ళని తిరిగి బ్రతికించింది దేవుని వాక్కు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.